व्यक्तिगत्वनो అలాంటి అరుదైన అపురూపమైన వ్యక్తి డాక్టర్ శరత్ చంద్ర మోడీ రుమటాలజిస్ట్ అంటే ఎవరికి అర్థం కాకపోవచ్చు కీళ్ళ శాస్త్ర వైద్యుడు అంటే మాత్రం అందరికీ అర్థమవుతుంది మూడు దశాబ్దాల దగ్గర పడినటువంటి అనుభవంతో ఎనిమిదేళ్లు యునైటెడ్ కింగ్డమ్ లో అంతర్జాతీయ స్థాయి హాస్పిటల్లో పనిచేసిన అనుభవం ఎందరో వైద్య మేధావుల సహచర్యం అత్యాధునిక పద్ధతుల్లో వైద్య సేవలు అందించడం రుమటాలజీలో ఏ చిన్న విషయమైన కులంకషంగా చర్చించగల మేధస్సు ఇవన్నీ కూడా డాక్టర్ శరత్ చంద్ర మోడీ గారి సొంతం అలాంటి గొప్ప డాక్టర్ గారిని సత్కరించుకోవటం మరి ఆద్యాస్ మీడియా జేఎంజీ కమ్యూనికేషన్స్ అనే సౌభాగ్యంగా భావిస్తూ ఉంది మరి సత్కార స్వీకర్తకు అభినందనలు తెలియజేసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ కంగ్రాచులేషన్స్ ఎస్ఆర్ఆర్ పార్చన్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి సౌజన్యంతో సహకారంతో మనం నిర్వహించుకుంటున్నాం మనకి స్పాన్సర్స్ గా వైబ్రెంట్ సిగ్నేచర్ అద్భుతమైన వైద్య సేవలు అందించిన స్టాఫ్ నర్సే మాదిరెడ్డి పైడితల్లి పాతికేళ్ల సుదీర్ఘమైన సర్వీసులో భాగంగా వేలాది మందికి వైద్య సేవలు అందించిన ఘనత మాదిరెడ్డి పైడితల్లి సొంతం మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ రంగం తరపున స్టాఫ్ నర్సు బాధ్యత అంటే గురుతర బాధ్యత నిరక్షరాస్యత అవగాహన లేమితో ఉండే జనాల సమస్యలు వింటూ సేవలు అందించడం అంటే మాటలు కాదు ఎవరు ఏ సమయంలో వచ్చినా నేనున్నానంటూ అభయహస్తం ఇచ్చి వృత్తి పట్ల తన నిబద్ధతను చాటుకున్నారు మాదిరెడ్డి పైడితల్లి విజయనగరం వేలాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత ఆమె సొంతం వృత్తిరీత్యా ఎవరు ఎలాంటి సందర్భాల్లో తలుపు తట్టినా వెంటనే స్పందించి సత్వర చర్యలు చేపట్టారు ఆసుపత్రి కి ఈ దంపతులిద్దరు కూడా డాక్టర్లుగా ఉన్నారు డాక్టర్ కిరణ్ గారు డాక్టర్ పల్లవి గారు వీరిద్దరి సారథ్యంలో ఆల్సియా పెయిన్ మేనేజ్మెంట్ ఆసుపత్రి తన సేవల్ని అందజేస్తూ ఉంది వారిద్దరికి కూడా ఈ సందర్భంగా వైద్యరత్న 2022 తెలంగాణ హెల్త్ కేర్ అవార్డ్స్ తో సత్కరించుకుంటున్నాం ఆద్యాస్ మీడియా జేఎంజీ కమ్యూనికేషన్స్ పక్షాన జరుగుతున్నటువంటి ఈ వేడుకలో అవార్డు స్వీకరిస్తున్న ఆల్సియాన్ పెయిన్ మేనేజ్మెంట్ ఆసుపత్రి డాక్టర్ దంపతులు డాక్టర్ పల్లవి గారు డాక్టర్ కిరణ్ గారికి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి రిక్వెస్ట్ విశిష్ట ఇన్ఫ్రా డెవలపర్స్ నుంచి శ్రీనివాస్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము డాక్టర్ చింతా రవీంద్ర గారు డైరెక్టర్ హోమియో రీసెర్చ్ డైరెక్టరేట్ గుడివాడ నుండి డాక్టర్ చింతా రవీంద్ర గారిని సిఇఓ బి శ్రీనివాస్ నాయక్ గారు శ్రీ సింధు ప్రియా డెవలపర్స్ ఆన్ టు ద డైస్ ప్లీజ్ సింధు ప్రియా డెవలపర్స్ వ్యవస్థ ద్వారా చంద్రీ ప్రాపర్టీస్ ని అందజేసుకునేటువంటి సింధు ప్రియా డెవలపర్స్ శ్రీనివాస నాయక్ గారు వారికి సాధారణంగా వేదిక మీదకి అవార్డుగా స్వాగతిస్తున్నాం ప్రణాళికాబద్ధమైనటువంటి Felicitation of our Chairman Managing Director Garu Srinivas Reddy sir. Yes, SRR Fortune Infra Developers team anta stage mid undi. So team kosam ok sari andaru gattiga chappatlu kottvalsindiga korutunna.
మినిస్టర్ రవీందర్ రెడ్డి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వైబ్రెంట్ సిగ్నేచర్ నుంచి రవీందర్ రెడ్డి గారు ఆన్ టు ద డైస్ ప్లీజ్. అతి అద్భుతమైన సంబరంగా జరపడానికి తను ఎప్పుడూ ముందు ఉంటారు. అసలు
ఏదైనా అవసరం ఉంది అంటే కళ్ళు మూసుకొని వచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శ్రీనివాస్ రెడ్డి గారు అనేసి ఈ సభా వేదిక మీదుగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే నేను ప్రతిసారి నేను ఒక అవార్డ్ ఫంక్షన్ చేయడం అనేది నాట్ ఎ జోక్. మీరు ఎన్నో ఎంత కార్యక్రమం చేస్తారు ఏదో చేద్దామంటుంది మీ అందరికీ తెలిసిన విషయమే. ఎవరో వస్తారు ఏది చేస్తే ఎంత అవార్డు ఇచ్చారు సమ్. ఇంకొక విషయం ఏంటంటే సమ్ రాన్ జరిగింది విషయం ఏంటంటే అనుకోని కారణాల వల్ల మనం ఎవరైతే సన్మాన గ్రహీతలను తీసుకొచ్చామో వాళ్ళు ఊహించిన దానికన్నా చేయలేకపోవచ్చు కానీ లాస్ట్కు వాళ్ళు శ్రీనివాస్ రెడ్డి గారు కానీ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ వితకులందరూ కూడా మేము చాలా హ్యాపీగా ఉన్నాం తెలియజేశారు. దానికి వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డితో పాటు మా మిత్రుడు వైబ్రెంట్ వెంచర్స్ రవీంద్ర రెడ్డి గారు కూడాను ఆయన కూడా మాకు రవీంద్ర రెడ్డి గారు మాకు చాలా సహకరించారు. ఈ విధంగా మీకు కూడా ఈ సందర్భంలో మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మేము చదివిన తర్వాత అక్కడ తర్వాత కంపెనీ చేస్తారు మీరు కౌన్సిలర్ వాళ్ళ విలేజ్ కౌన్సిలర్ పిలిపించి ఇట్లాగా శ్రీనివాస్ రెడ్డి సార్ సహకారం ఇస్తుంటే సహకారం చేస్తారు. మీరు ఇమీడియట్గా కరీంనగర్ నుంచి ఇమీడియట్గా వచ్చి సార్ ఎట్లా ఫీల్ అవుతుంది సార్ అవార్డు వచ్చింది కదా ఆసుపత్రి నుండి ఈరోజు తెలంగాణ హెల్త్ కేర్ అవార్డ్స్ తర్వాత మనం వైద్య రత్న చదువుకుంటున్న సమయంలోనే అవార్డు ప్రాక్టీస్ లో ఉంటూనే తన తర్వాత తరం వారికి ఉపయోగపడేలా పుస్తకాలు రాసి ఎందరికో ఆదర్శంగా నిలిచింది ఒక గైనకాలజిస్ట్. ఆమె డాక్టర్ మైత్రీ శర్మ గైనకాలజిస్ట్ తనకంటూ ఒక ప్రత్యేక ముద్రను సొంతం చేసుకుని హాస్పిటల్ కు వచ్చే వారితో సొంత మనుషులా మెలుగు వారి సమస్యలను పరిష్కరించడంలో మైత్రిది అంతర్వేసింది. డాక్టర్ పేషెంట్ ఆ నమ్మకం కలగాలంటే ఇద్దరి మధ్య అనుబంధం ఉండాలని భావిస్తారు. మేము మైత్రి ఉదాహరణకి లూపస్ అనే కీలవ్యాధి ఆడవాళ్ళలో వస్తుంది. దీని లక్షణం ఏంటంటే చుట్టూ అధికంగా ఊడిపోవడం, నోట్లో అధికంగా పూజలు ఉంటాయి, కీళ్ళలో నొప్పులు వాపులు రావడము, ఎందుకు వెళ్ళినప్పుడు బటర్ఫ్లై షేప్ లో ర్యాష్ రావడము, కింద నల్లగావడం, కీలనొప్పులు వాపులు, ఇవన్నీ లూపస్ యొక్క లక్షణాలు. లూపస్ 10 మంది పేషెంట్ తీసుకుంటే దాంట్లో 9 మంది ఆడవాళ్లే ఉంటారు. మరొక రకమైన సాధారణమైన వ్యాధి రుమటాయిడ్ ఆర్థరైటిస్. దీంట్లో ఏమవుతుందంటే మన కీళ్ళు శరీరానికి 2 పక్కల కూడా వాచుంటాయి. నొప్పి వాపు ఉదయం సేపు పేషెంట్ గంట సేపు కీళ్ళన్ని కూడా చాలా బిగుతుగా ఉంటాయి. ఇది కూడా 3 టైమ్స్ ఆడవాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. దీంట్లో రుమటాయిడ్ ఫ్యాక్టర్ అనేది వస్తుంటే వ్యాధి కన్ఫర్మ్ అవుతుంది. ఎట్లాంటి సేవలు చేశారు సార్ ప్రజలకు? ఎలా సేవ చేయడం? రుమటాలజీ అనేది ఒక కొత్త విభాగము. మనకి ఇప్పుడు కీలవ్యాధులకి చక్కని వైద్యం దొరుకుతుంది. విదేశాల్లో ఉండే వైద్యం ఇప్పుడు మనం ఇండియాలో చేయగలుగుతున్నాం. ఉదాహరణకి నేను ఒక 5 ఏళ్ల క్రితం
యూకే వెళ్ళి దీంట్లో ట్రైనింగ్ అవడం జరిగింది. కానీ ఇప్పుడు ట్రైనింగ్ సెంటర్స్ అక్రాస్ ఇండియాలో ఉన్నాయి. అలాగే కిప్స్ హాస్పిటల్ లో కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది. ఇది ఎండి జర్నల్ మీద చేసిన తర్వాత ఈ ట్రైనింగ్ ముఖ్యంగా ట్రైనింగ్ సో కీలా వ్యాధి వచ్చిన వాళ్ళు ఎవరు భయపడక్కర్లా. చాలా చక్కటి వైద్యం ఉంది. వైద్యం తీసుకుంటూ వాళ్ళు అందరితో పాటు సాధారణ జీవితం గడపచ్చు. విద్యార్థులు చదువు అయిపోతే మళ్ళీ కొనసాగించవచ్చు. అలాగే జాబ్ లో ఉన్న వాళ్ళు వాళ్ళు చేయలేకపోతే వైద్యం తీసుకున్న తర్వాత పూర్తిగా వాళ్ళు జాబ్ చేయగలుగుతారు. అలాగే లూపస్ అనే వ్యాధి ఎక్కువ చిన్నపిల్లల వస్తుంది. 15 నుంచి 45 వయసులో ఉన్న ఆడవాళ్ళకి ఎక్కువగా వస్తుంది. చిన్నపిల్లలకు వచ్చినప్పుడు సుమారు 20-25 ఉన్న వాళ్ళకి వాళ్ళకి కెరీర్ గురించి ప్రాబ్లం కావచ్చు. లేకుంటే విషయంలో చాలా సాగించవచ్చు. చదువుకోవచ్చు.